ఈ మధ్య సీజన్ లో దాదాపు ఒక 9 పందాలు ఆడితే 8 ఫస్ట్ కొట్టాయి. మంచి కాంపిటీషన్ జత, మంచి కాంపిటీషన్ జత అండి. తెలంగాణ నాప గారు బాయిగడ్ బొన్న గారు అండి. పెద్ద మంజు కమాండ్ జత కిట్టాడన్నాడు శ్రీధారుడు. మిగతా వాళ్ళ గ్రామానికి సంబంధం ఇద్దరు పోరాట రావాలని కొట్టలేని పిల్లలైన సార్ అందరి బయట ఒక ఎవరు ఉండవుడు. మంచులమ్మ గారు చూస్తే కొంచెం వెతులు పని ఇంకొకటి పని అలా తొందరగా కొట్టులో పూజ కార్యక్రమాల కనబడలేదు. ఓకే రైట్ కరెక్ట్. మీరు కూడా 6 మంది ఎవరైతే డైరెక్షన్ చేయకూడదు కట్టదలు చేయడం. మంచి కాంపిటీషన్ చేస్తాండి. యూట్యూబర్ అవును సార్. ఏం పేరు? మిథున్ ఒంగోల్ బుల్స్ సార్. ఒంగోల్ బుల్స్ ఒంగోల్ బుల్స్ మంచి కాంపిటీషన్ చేద్దాండి. మిథున్ ఒంగోల్ బుల్స్ మిథున్ మిథున్ యూట్యూబ్ 257 రన్ని 33 సెకండ్లు పూర్తి చేసేదని మొదటి లాగిన ఎడ్ల కన్నా మొదటి రౌండ్లో 2 సెకండ్ల ముందు నిలకొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ స్వల్పమైనటువంటి అధిక్యత 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. మంచి కాంపిటీషన్ చివరి వరకు ఏమైతే చూడాలి. ఆ తర్వాత ధన్య గాబుల్స్ వంగాల జగదీశ్వరి కరి మధ్య అధిక్యతలో కొనసాగుతూ మరి కాస్త మెజార్టీ తెచ్చుకున్నాయా. రథసారథులు 6 చర్ణాగోళలు 3 కామాచేయి తగలకూడదు. జాయింట్ గా 2 చేతులతో కొట్టరాదు. నియమాలను అతిక్రమించకూడదు. బండ కుడి ఎడమల ఉన్న లైన్ బండ తగిలితే అక్కడికి మాత్రమే కొలతలు. గమనించి తొలుకోవలసినదిగా విజ్ఞప్తి. చాలా అయిన కొట్టు స్టెమిన ఎద్దులు మా దమ్ము ధైర్యంతో పోరాట చేయాలి ఈరోజు. మూడవ రౌండ్ వైపు పోరాడుతున్నాయి వృషభరాజులు. మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 757 దూరాన్ని 2:41 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి లాగిన ఎడ్ల కన్నా ఎడ్లు 3 29 ముందంజలో కొనసాగుతున్నాయి. రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతూనే ఉన్నది. మొట్టమొదటి రౌండ్ 2 ముందంజలో ఉండి 2 చిన్నప్పుడు 20 ముందంజలో కొనసాగుతూ 3 రౌండ్ 29 అధిక్యత మధ్య రసకందాయమ రసవత్తరమే సంగ్రామమా. కోట్ల వాళ్ళే అటు ఇటు తిరగడు. తరగడి ఒకళ్ళ జగదీశ్వరి రావాలి. ఆహా
కాంబేషన్ జాతర పాల్గొన్నాయండి. బ్రహ్మాండమైనటువంటి ఫైట్ చేస్తున్నాయి. 9వ రౌండ్ వైపు మంచి రసకందాయములుంది పందెము. తర్వాత వచ్చే జతలకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేటట్లే ఉన్నాయి, భారీ లక్ష్యాన్ని. ఫస్ట్ బ్యాటింగ్ క్రికెట్ లో కొట్టేది ఎందుకు వచ్చే దానికి ఇబ్బంది అన్నట్టుంది. రౌండ్ పూర్తయినది. 2250 అడుగుల దూరాన్ని 9:15 పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఎద్దులు 9వ రౌండ్లో 1:33 ముందంజలో కొనసాగుతున్నారు భారీ మెజార్టీ. వచ్చే రౌండ్ 15వ రౌండ్ ప్రస్తుతానికి మీరు మొదటలాగిన ఎడ్ల స్కోరును దాటి ఆధిక్యతలో వెళ్ళాలంటే ఈ చివరకు వచ్చి ఆ చివరకు వెళ్ళి ఇటు తిరిగి 28 అడుగులుగా లాగితే
ముందంజలో కొనసాగవచ్చు, అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. సమయము 5 నిమిషములు ఉన్నది. పదవరవండు దిగ్గు విజయంగా పూర్తయినది. 2500 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి అందరంత మెజార్టీ భారీ ఆధిక్యత వై పయనిస్తున్నాయి. 11వ రౌండ్ చివరకు వెళ్ళి ఇటు తిరిగి 28 అడుగులు లాగితే సమయం 4 నిమిషాలు ఉన్నది. ఈ సీజన్ లో సీనియర్ మంచి నాడు కంట్రోల్ కంట్రోల్ యువర్ టంగ్. కొనసాగుతుంది బ్రహ్మాండంగా అవుతున్నాయి కొడలు. ఈ మధ్య సీజన్ లో వరుసగా 9 సార్లు ఫస్ట్ కొట్టుకొని వచ్చి వచ్చినాయి ఆల్రెడీ ముందు స్థానంలో కొనసాగుతున్నాయి వృషభరాజులు. తర్వాత వచ్చే జతలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం మాత్రమే వెళ్ళిన ముందు 11వ రౌండ్ వెళ్ళం దడ్డి సరిగా చెరువు దీపు కూడారు గడలు పెట్టు గడ్డ బ్రహ్మాండమైన తొలకము ఏంటి తోలి. తర్వాత వచ్చే జతలు కూడా సలైన కాంపిటీషన్ లో వచ్చే ప్రతి జత కూడా సలైనటువంటి జతలు. ఆఖరి 1 నిమిషం మాత్రమే సమయం. పదమూడవ రౌండ్ 3250 దూరాన్ని 14:08 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు. చేసి 14వ రౌండ్లో I
హలో గోట్టులో లాగినటువంటి వృషభ రాజులను గౌరవనీయులు దరగయ్య బెల్లంతొడ్డి నాగప్ప ఎరగన్ల వారి ఎద్దులు వారికి ఇచ్చిన 15 నిమిషముల కాల వ్యవధిలో 13 రౌండ్లు తిప్పి 121 ఐదంగలములు లాగాయి. అనగా వారు లాగిన మొత్తము దూరము 3371 ఐదంగలములతో ఎద్దులు ప్రస్తుతానికి ముందంజలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మందల కాదు.